మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం విజయవాడలో రాష్ట్ర స్థాయి ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద సాంఘీభవ ధర్నా చేపట్టారు। ఈ సందర్భంగా పొన్న సత్యబాబు దొరబాబు సిఐటియు నగర అధ్యక్షులు పలవెల వీరబాబులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కార్పొరేషన్ పాలక వర్గం కమిషనర్ స్థానిక ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని కోరుతున్నామన్నారు। 6000 స్మార్ట్ సిటీగా ఘనమైన సేవలు అందిస్తున్నట్టుగా చెప్తున్నారు కానీ మున్సిపల్ కార్మికులు తీవ్రంగా వేధిస్తున్నారు। ప్రభుత్వం ఇచ్చినటువంటి సెలవులు కూడా అమలు కావడం లేదు। ఎవరైనా కార్మికుడు తన కుటుంబ సభ్యులో బంధువులో మరణిస్తే వెళ్లి చూడడానికి కూడా సెలవు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది। 5 నిమిషాల ఆలస్యమైన పని చేయించుకుంటున్నారు, ఆబ్సెంటేస్ జీతం కత్తిరిస్తున్నారు। కార్మిక చట్టాలను పూర్తిగా కాకినాడ నగరపాలక సంస్థలో దొంగలో దొక్కుతున్నారని మేము విమర్శిస్తున్నాం। దయచేసి పాలక వర్గం అలాగే సిటీ ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు అధికారులు స్పందించండి, మానవతా హృదయంతో ఆలోచించి కార్మికుల మీద వేధింపులు అరికట్టండి, వారికి తగిన జీతము అలాగే సౌకర్యాలు కూడా కల్పించాలి। గ్రామ పంచాయతీలోనే కాంట్రాక్ట్ కార్మికులకి యూనిఫారం సబ్బులు బట్టలు నూనె అందిస్తున్నారు కానీ కాకినాడ నగరపాలక సంస్థలో సొసైటీ కార్మికులకి ఏమాత్రం సౌకర్యాలు కల్పించడం లేదు। దయచేసి సొసైటీ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు అలాగే కోవిడ్ లో పనిచేస్తున్న వాళ్ళకి బకాయి జీతాలు అలాగే డ్రైవర్స్ కి హెల్త్ అలవెన్స్ ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి, ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని ప్రజా ప్రతినిధులకి అధికారులకి సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం। ఈ కార్యక్రమంలో జలగడుల శ్రీనివాస్, గురుమూర్తి, నక్క సత్యనారాయణ, ఎర్రంశెట్టి నాగబాబు, మందపల్లి సూర్యప్రకాష్, బుజ్జి ఎన్ అప్పల తల్లి, పాపయ్యమ్మ, వెంకటలక్ష్మి, సత్యవతి, రాజమ్మ, ప్రసాద్, రమణ, అప్పయ్యమ్మ, బంగి శ్రీనివాసరావు, పోతురాజు, దుర్గారావులతో పాటు సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు।